కుర్చీ పైన వేసి మమ్మ అనుకుంటే దీని 11 సార్లు నీళ్లు పడేట్లో కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణే నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్ష మానాయ ఆయుష్మదే స్వస్తి భవంతో భవంతు ఆయుష్మదే స్వస్తి. అక్షరం కూర్చేందుకు మార్చుకోండి. ఈ మూడు గంటల పొద్దుగా వేసి మీరు వేసి ఆవిడ కూడా వేయండి. రెండు విడదీసేయండి, కలగద్దుకోండి. అమ్మ నేను ముందుకొని దండం పెట్టుకోండి. ఈ రెండు చెంపలు నీళ్ళు కూడా దీనిలో పోసుకోండి. మమ్మ అనుకోండి స్వస్తి విప్పల గోత్రాభివృద్ధ్రస్తో అంగంబాలం గ్రామే సమస్త భద్రాణ గోత్రాభివృద్ధ్రస్తో శాంతి ప్రశ్నిస్తో వరుణ వాస్తు బ్రహ్మదేవ ప్రవేశయామి చెప్పండి శుభగం.
కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఇప్పుడు తదంతరం ధనుర్మాస ప్రీతిగా నారాయణ స్వామి వారి హోమ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇద్దరు కూడా నమస్కారం చేస్తూ చెప్పండి, మమ పూర్వ సంకల్ప ప్రకార చింతిత మనోరథ ఫల సిద్ధ్యర్థం అగ్ని ప్రతిష్టాపన పూజాం కరిష్యే. నేను ముట్టుకుంటాగా యత్రాన్ని స్థాప్యేత తేదన్నయోనే ప్రాదేశమాత్రం చేస్తాం స్థండన అలా పక్కకుండా అడ్డే ఉండే ఇదే పత్రం మరి స్వామివారికి అగ్ని ప్రతిష్టాపన జరుగుతుంది. అందరూ తలం పెట్టుకోండి. గోవింద ఇటుగా అంటించలేదు పెట్టేది దాని పేడానికి చుట్టూరు మరి మామిడి కట్టారు కదా అంతే. ఈసారి నీళ్లు పోసిన తర్వాత ఇలాని మళ్ళీ ఇలా కనెక్ట్ తీసుకొచ్చాను అంటుకుంటారు. అవి వేసుకోవాలి మరి పెద్ద పెద్ద అమ్మలేదు మనం కొత్త కొత్త
I'm gonna
ఇప్పుడు కూడా గణపతి స్వామి వారు భావం చేశారు. ఇప్పుడు లక్ష్మీ గణపతి స్వామి వారికి భావం జరుగుతుంది. లక్ష్మీ గణపతయ ఇదా నోమ అనుకుంటూ ఉన్నాడు. ఓం శ్రీ హ్రీం క్లీం లోం గణపతయే వరవరద హర్వరమే సమాన స్వాహ స్వాహ. లక్ష్మీ గణపతి